ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. కూచిపూడి నాట్య సంప్రదాయ పద్ధతిలో పురాతనంగా వస్తున్నటువంటి అనేక అడవులు ఉన్నాయి. వాటిలో విశిష్టమైనవి సంప్రదాయ అడవులు. కూచిపూడి నాట్యం సర్టిఫికేట్ కోర్సులో ఈ అడవులు ఉండటం వల్ల కొంతమంది కళాకారులకు, అలాగే ఎక్కువ మంది విద్యార్థులకు అనేక సందేహాలు ఉన్నాయి. ఆ విద్యార్థులకు ఆ సంప్రదాయ అడవులు తేలికగా అర్థమగునట్లుగా నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. మండికొప్పు, ఉసి, పలుగుడు వరస, కత్తెర నాట్లు ఉన్నటువంటి నాలుగు రకాలను, చౌకంలో ఉన్నటువంటి మూడు రకాలను మీకు తేలికగా అర్థమవునట్లుగా నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. ముందుగా మీకు మండికొప్పు అనేటటువంటి సంప్రదాయ అడవును చూపిస్తాను. ఇది అందరికీ వచ్చిన అడవే. పాదవేదాల్లో ఉన్నటువంటి ఉద్ఘట్టిదాన్నే మండికొప్పు అని అంటారు. ఇది ఎక్కువగా కూచిపూడి యక్షగానాల్లో ఈ అడవుని వినియోగిస్తారు. ఇక రెండవ అడుగు పలుగుడు వరస. పలుగు అంటే గుణపు అని అర్థం. పలుగుని భూమిలోకి దించినప్పుడు ముందు ఇలా బయట అవుతాము, తర్వాత దాన్ని తీసినప్పుడు ఇలా పైకి వేస్తాం, అంటే గుచ్చటం, పైకి లేవటం. ఈ మూమెంట్లో ఉన్నటువంటి అడుగులని పలుగుడు వరసలు అంటారు. వీటి రెండు మూడు రకాలు ఉన్నాయి. కూచిపూడి యక్షగానాల్లో ఈ పలుగుడు వరసలకు విశేషమైనటువంటి ఆధారం ఉన్నది. ఆ పలుగుడు వరసలు మీకు రెండు మూడు వెరైటీలు మీకు చూపిస్తాను. ఇది పలుడు వరుసలో రెండవ రకం. ఇప్పుడు నేను చేయబోయే మరో సంప్రదాయ అడుగు ఉసి. ఉసి అంటే అందరికీ తెలియనటువంటి నడకే, కానీ ఊపుగా నడిచేటటువంటి నడుకను మాత్రమే ఉసి అంటారు. కూచిపూడి నాట్య సంప్రదాయంలో ఈ ఉసికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. నేను ఇప్పుడు చూపించబోయే మరో సంప్రదాయ అడుగు కత్తెర నాడు. కత్తెరలాగా అడ్డంగా ఉండడం వల్ల దీనికి కత్తెర నాడు అని పేరు వచ్చింది. వీటిలో నాలుగు రకాలు ఉంటాయి. ఒకటి సమనాటు, రెండవది ఎదురు నాటు, మూడవది పక్క నాటు, నాలుగవది వెనుక నాటు. ఈ నాలుగు నాట్లను ఒకే వరుస పద్ధతిలో నేను చేసి చూపిస్తాను. తగదినదో తగదినదో తగదినదో.